సుప్రీంకోర్టులో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురైంది. హెచ్సీఏ ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనని హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కానీ అజారుద్దీన్ వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించలేదు. అంతేకాదు ఇప్పటికే ఓటర్ జాబితా వచ్చేసిందని తెలిపారు. ఈ తరుణంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఇక ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, అసలు ఈ అంశం మీద, అజారుద్దీన్ అంశం మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఈ నెల 20న హెచ్సీఏకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి మొత్తం మెంబర్స్ సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. హైదరాబాద్ క్రికెట్ ఎసోసియేషన్ ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి క్లబ్ యొక్క ఓనర్ల యొక్క లిస్ట్ అంతా కూడా ఏకసభ్య కమిటీ ఇప్పటికే రెడీ చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో అజారుద్దీన్ పేరు లేకపోవడము, దాంతోపాటు ఆయన 3 ఏళ్ల పాటు కూడా ఎటువంటి ఎలక్షన్స్లో పాల్గొనకుండా సస్పెండ్ చేయడం పట్ల ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏకసభ్య కమిటీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకపక్షంగా నన్ను సస్పెండ్ చేసినట్టు కూడా దాన్ని కౌంటర్ దాఖలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కూడా అజారుద్దీన్కి చుక్కెదురైంది. ఆల్రెడీ ఎలక్షన్కి రెడీ అయిపోయింది, నోటిఫికేషన్ ఇచ్చేశారు, ఓటర్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ తరుణంలో మేము హైదరాబాద్ క్రికెట్ ఎలక్షన్కి సంబంధించిన విషయంలో మేము తలదూర్చము అనేసి కూడా కెరాకండిగా కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇప్పటికే మొత్తం అన్ని డీటెయిల్స్కు దానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం అంతా కూడా చేశాడు. ఆల్రెడీ ఇవాళ వరల్డ్ కప్ సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ కూడా ఇవాళ హైదరాబాద్లో జరగబోతుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ మొత్తం స్టేడియంలో ఇవాళ లాస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి అనేది జరగబోతుంది. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది, ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఈ మూమెంట్లో ఈసారి ఎలక్షన్స్లో చాలా కీలకమైనటువంటి అభ్యర్థులంతా కూడా దూరమయ్యారు. వారందరూ కూడా ఏకసభ్య కమిటీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ లాగ నాగేశ్వరరావు ఎప్పుడో వారిని సస్పెండ్ చేశారు. దాదాపు 3 సంవత్సరాల పాటు వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా ఆయన నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు 53 దాకా క్లబ్బుల్ని ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకంటే బహుళ సభ్యత్వం కలిగినటువంటి కమిటీస్ ఇవన్నీ కూడా, సో ఒక కమిటీ ఒక ఓనర్కి ఒక కమిటీ ఒక క్లబ్ మెంబర్స్ మాత్రమే ఉండాలి, ఒక్క క్లబ్ మాత్రమే ఉండాలనేది కూడా దాంట్లో సారాంశం. ఈ నేపథ్యంలో డబుల్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశారు. ఆకోవాలని అజారుద్దీన్కి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ అనేటువంటి ఉంది, ఒక క్లబ్ ఉందో ఆ క్లబ్ను కూడా ఇప్పటికే ఆయన తీసేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒకవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూనే డెక్కన్ స్కైకి సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్కి ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశాడు. ఇది ద్వంద్వ వైఖరికి సంబంధించినటువంటి 2 విధానాలు కూడా ఆయన అవలంబిస్తున్నాడు. 2 పదవులు కూడా ఆయన ఇప్పటివరకు అనుభవించాడు. కాబట్టి యాజ్ పర్ బీసీసీ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం, లా ప్రకారం ఖచ్చితంగా కూడా ఏదైనా ఒక సభ్యుడు 2 అసోసియేషన్లో కానీ 2 క్లబ్ మెంబర్స్లో కానీ సభ్యత్వం ఉండరాదు. దాంట్లో పాటు ఇటు సెక్రటరీ కానీ ప్రెసిడెంట్గా కూడా ఉండకూడదు అనేసి దాంట్లో క్లియర్ కట్గా ఉన్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని జస్టిస్ లావు నాగేశ్వరరావు అజారుద్దీన్ని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆయనైతే సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్దాం అనుకున్నారు. హైకోర్టులో కూడా ఇప్పటికే అజారుద్దీన్కి చుక్కెదురైంది. తర్వాత ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.